అధ్యక్ష, ఇక రాష్ట్రాల రాష్ట్ర అప్పుల గురించి కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తుందని, దానివల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతా ఉందని ఎల్లో మీడియా, విపక్షాలు ఇవన్నీ కూడా, చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో రోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయంలో ఏ మేరకు నిజం ఉంది, ఏ మేరకు ఇది అబద్ధము అన్నది కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి దానికి సంబంధించిన స్లైడ్ ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, రాష్ట్రం రుణాలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. అధ్యక్ష, 2014లో రాష్ట్ర విభజన నాటికి మనకున్న అప్పు అక్షరాల 120,556 కోట్లు అయితే అధ్యక్ష, 2019 మేలో గమనించినట్టయితే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు 269,462 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ ప్రకారమే అధ్యక్ష. అంటే అధ్యక్ష, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రుణం 123.52% పెరిగినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ కింద చూస్తే, సంవత్సరానికి ఎంత పెరిగింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి చూస్తే, 5 ఏళ్లలో మన రాష్ట్రంలో రుణం పెరుగుదల 17.45% పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ తర్వాత ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనిస్తే, మనం వచ్చే టయానికి మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు 269,462 కోట్ల రూపాయలు అయితే, మన 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన ప్రభుత్వ రుణం 382,165 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అంటే దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష, అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన రుణం 41.83%. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి సాలీనా పెరిగిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే, ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73%. మరొక్కసారి ఇంతగా ఆక్రందనలు చేసే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు గారికి. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు పెరుగుదల ఎంత, మన హయాంలో చేసిన అప్పులు, మన హయాంలో చేసిన పెరుగుదల గురించి ఎందుకు వాళ్ళు రాయరు, ఎందుకు వాళ్ళు చూపించరు అనేది కూడా అందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష.